సినీ రంగంలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే రామ్ చరణ్, ప్రభాస్ అండ్ అదేవిధంగా అల్లు అర్జున్ మరియు ప్రభాస్. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటదంటే, ఏదో నిజంగానే వీళ్ళు చైల్డ్ చిన్నప్పటి నుంచి పక్క పక్కన ఇంట్లో పుట్టారేమో అన్నట్టుగా చాలా క్లోజ్ గా ఉంటారు. ఏదైనా ఈవెంట్ వచ్చినప్పుడు కూడా అన్స్టాపబుల్ లాస్ట్ టైం ప్రభాస్ అల్లు అది రామ్ చరణ్ గురించి ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడదని, వాళ్ళ కామెడీ అంత ప్యూర్ గా ఉంటుంది. అండ్ అల్లు అర్జున్ కూడా ఇంకా రీసెంట్ గా అన్స్టాపబుల్ లో కూడా ఆయన ఏదో గిఫ్ట్ ఇచ్చారు అన్నట్టు ఒకటి స్టోరీ, చాలా లెంత్ స్టోరీ చెప్పారు. ఆరలో బంగారం అంటే ఇవి ఎక్కువ మట్టుకు ఏంటంటే చూడడానికి ఫ్యాన్స్ కూడా మంచిగా అనిపిస్తారు. వీళ్ళిద్దరు బాండింగ్ గురించి నువ్వేమంటావు? అయితే సినిమా రంగంలో ఎట్లా అంటే, ఒక హీరో ఇంకో హీరో ఫ్రెండ్స్ అంటే అది కామన్, ఖచ్చితంగా వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి. ఒక సినిమాలో హీరోగా చేస్తారు కాబట్టి ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు సినిమాల పరంగా ఖచ్చితంగా వాళ్ళు ఫ్రెండ్స్ ఏ ఉంటారు. కానీ వీళ్ళిద్దరు మాత్రం హీరోలు కాకముందు నుంచి కూడా ఫ్రెండ్స్ అంట. సో ఈ విషయం స్వయంగా వాళ్ళే చెప్పడం జరిగింది. సో ఒకనొక టైంలో బన్నీకి మన డార్లింగ్ ప్రభాస్ ఒక గిఫ్ట్ ఇచ్చిండు. ఆయన ఫారెన్ కి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన ఒక చెట్టు మాత్రం చాలా అందంగా అనిపించిందంట. సో ఆ చెట్టుని బన్నీకి ఇస్తే బాగుంటది అని అనుకుని అక్కడ నుంచి కొనుక్కొచ్చి మరి ఈయనకైతే ప్రజెంట్ చేయడం జరిగిందంట. సో ఒకసారి క్రిస్మస్ ట్రీని కూడా ఆయనకి ఇచ్చాడంట. అయితే ప్రభాస్ ఇచ్చిన ట్రీని ఆయన తన ఇంటికాడ పెట్టుకుని చాలా పెద్ద పెంచుకున్నాడంట, అది ఇప్పటి కూడా ఉందంట. సో దాదే విషయంలో చూసుకుంటే ప్రభాస్ కూడా చెట్లు అంటే బాగా ఇష్టం కదా అని బన్నీ కూడా ఒక గిఫ్ట్ ఇచ్చాడంట. ఆ గిఫ్ట్ కూడా చెట్టే. సో ఆ చెట్టుని ప్రభాస్ కూడా తన ఫామ్ హౌస్ లో పెంచుకున్నాడు. ఇప్పుడు చాలా అది కూడా చాలా పెద్దగా అయిందంట. సో ఆ విషయాన్ని రీసెంట్ గా అల్లు అర్జున్ అన్స్టాపబుల్ షోకి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. సో అప్పుడు ఆయన ప్రభాస్ గురించి మాట్లాడుతూ ప్రభాస్ అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పటి కూడా 6 అడుగుల బంగారమే అని చెప్పిండు. సో ప్రజెంట్ దాని గురించి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే వీళ్ళ రిలేషన్ గురించి ఇంకా చాలా ఎన్నో ఈవెంట్స్ లలో కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు చూస్తే రే ఇట్లా ఉండాలి కదా ఫ్రెండ్స్ అన్నట్టు అనిపిస్తుంది. ఇంకోటి రామ్ చరణ్ తో ఈయనకున్న బాండ్ కూడా లాస్ట్ టైం అన్స్టాపబుల్ లో వచ్చినప్పుడు ఆయన తొందరలోనే పెళ్లి చేసుకుంటాడని హింట్ ఇచ్చిన వ్యక్తి రామ్ చరణే, ఆయన్నే చెప్తాడు లెండ్ శుభ్. అంటే ఒక ఫ్రెండ్ నువ్వు ఫ్రెండ్వా ఎనిమీవా నువ్వు నా శత్రువా అంటే, అంటే ఒక ఫ్రెండ్ నీకు ఎనిమీ లాగా ఉన్నాడంటే వాడిని నిజమైన ఫ్రెండ్ అంటే నీ నిజాలు తెలిసిన వ్యక్తి ఆయన అన్నట్టుగా క్లియర్ గా అర్థమైపోతుంది. ఇంకా అల్లు అర్జున్ అయితే కొన్ని సినిమాలకి ప్రభాస్ చూసి కూడా మెసేజ్ చేస్తాడంట, కాల్ చేసి ఏం సినిమా తీసేవారు ఇట్లా తీయాల సినిమా ఆయన ఈయన సినిమాలకు ఆయన ఫోన్ చేయలేకపోతే ట్వీట్ పెట్టడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇట్లా ఉండాలి ఫ్రెండ్షిప్ అనిపిస్తూ ఉంటది. అయితే ఫ్యాన్స్ అందరూ కూడా నార్మల్ ఏమనుకుంటారు అంటే ఇప్పుడు సినిమా రంగం వాళ్ళ హీరోలు కాబట్టి వాళ్ళు తీసిన సినిమా హైప్ అవుతుంది మా లో అవుతుంది లేకపోతే మా ఇట్లా అంతా కూడా ఫ్యాన్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు, కొట్లాడుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ తెలియని విషయం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఇట్లా నార్మల్ ఫ్రెండ్స్ లెక్క చాలా హ్యాపీగా సరదాగా ఉంటారు. ఓన్లీ సినిమాల పరంగా ఫ్యాన్స్ మాత్రమే కొట్లాడుకుంటారు. సో ఎప్పుడైనా కూడా సినిమా రంగానికి సంబంధించి హీరోస్ హీరోస్ బాగానే ఉంటారు, హీరోస్ డైరెక్టర్స్ బాగానే ఉంటారు, హీరోస్ ప్రొడ్యూసర్ అందరూ బాగానే ఉంటారు. ప్రాబ్లం వచ్చేది ఏంటంటే నేను ఈ ఫ్యాన్ కి ఆంటీ, నువ్వు ఈ ఫ్యాన్ కి ఆంటీ. ఇప్పటికి కూడా వీళ్ళిద్దరు ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడు ఆంటీ కాలే. ఎప్పటికి ఇప్పటి వరకు ఏ సినిమా వచ్చినా వీళ్ళిద్దరు ఫ్యాన్స్ ఇప్పటి వరకు ఆంటీ కాలే. ఇంక్లూడింగ్ ప్రభాస్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ, ప్రభాస్ అండ్ గోపీచంద్ ఫ్యాన్స్ కానీ ఎప్పుడు కూడా ఆంటీగా బిహేవ్ చేయలేదు. బికాస్ వాళ్ళకి తెలుసు మీరు ఎంత మాట్లాడినా వాళ్ళు అంతే ఉంటారు అని. సో మీరేమనుకుంటున్నారు వీళ్ళ రిలేషన్ పైన కామెంట్ చేయండి.